ఉండేదా బ్రహ్మ తన కుమార్తెని ఎందుకు వివాహం చేసుకున్నాడు? ఒకప్పుడు బ్రహ్మకు 5 తలలు ఉండేవి, ఇప్పుడు ఎందుకు 4 తలలు మాత్రమే ఉన్నాయి? ఈ భూలోకంలో ఎందుకు బ్రహ్మదేవుడికి గుళ్ళు లేవు? ఇలాంటి చాలా విషయాల గురించి మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. అసలు శ్రీరాముడి జననము ఎలా జరిగిందో తెలుసా? లేడి కడుపున పుట్టిన శృంగుడు అసలు రామునికి ఏమవుతాడు? అసలు శృంగుడు నుదుటిన కొమ్ము ఎందుకు వచ్చిందో తెలుసా? శ్రీరాముడు గురించి తెలిపే రామాయణం గురించి తెలియని వారు అయితే మాత్రము ఎవ్వరూ ఉండరు. అయితే రామాయణంలో రాముడు పుట్టక ముందు నుండే కొన్ని విషయాలైతే జరిగాయి, వాటి గురించి అయితే చాలా తక్కువ మందికి తెలుసు. ఇక విషయానికి వచ్చినట్లయితే, శ్రీరామచంద్రుడు దశరథ మహారాజుకి 40 సంవత్సరాల వయసులో జన్మించాడు. దశరథునికి అంతకుముందు ఒక కూతురు ఉండేది, ఆమె పేరు శాంత. కానీ శాంతను అంగరాజ్యాధిపతికి దశరథ మహారాజు దత్తత ఇచ్చేశారు. దశరథ మహారాజు రోమపాతుడు ఇద్దరూ కూడా చిన్నప్పటి నుండే మంచి మిత్రులు. ఒకనాడు రోమపాతుడు దశరథ మహారాజు రాజ్యానికి వచ్చి అంతఃపురంలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారట. అప్పుడే అక్కడికి దశరథ మహారాజుని కూతురు శాంత వచ్చిందట. శాంతను చూడగానే రోమపాతుడు అనుకున్నాడు, తనకి ఇటువంటి కుమార్తె కావాలి అని అనుకున్నాడు. తన కోరికను మిత్రుడైన దశరథ మహారాజుకు తెలిపాడు. వెంటనే దశరథుడు తన మిత్రుడు కోరికను తన పెద్ద మనసుతో అంగీకరించి రోమపాతకు శాంతను దత్తత ఇచ్చేశాడు, అంగరాజ్యానికి పంపించివేశాడు. ఆ విధంగా శాంత అంగరాజ్యానికి చేరుకుంది. అదే సమయంలో ఈ కథకు సమానంగా ఇంకొక కథ కూడా నడుస్తూ ఉంది. అది ఏమిటంటే, కశ్యపుడు ఒకరోజు సరోవరంలో స్నానం చేస్తూ ఉన్నాడు. అతను స్నానం చేసే సమయంలోనే అక్కడికి వచ్చిన ఊర్వశిని చూసి కశ్యపుడు కామోద్రేకానికి గురి అయ్యాడు. అదే సరోవరంలో తన వీర్యాన్ని విడిచాడు. తర్వాత కశ్యపుడు తన దారిని తను వెళ్ళిపోయాడు. అక్కడికి దాహంతో వచ్చిన ఒక జింక ఆ సరోవరంలో ఉన్న నీటిని తాగడానికి వచ్చింది. కానీ అది నీటితో పాటు కశ్యపుని వీర్యాన్ని కూడా తాగింది. అయితే జింక పూర్వజన్మలో అప్సరస బ్రహ్మ పెట్టిన శాపం వలన జింకగా మారింది. కశ్యపుని వీర్యం తాగడం వలన జింక ఒక పుత్రుడికి జన్మనిచ్చింది. అతడు ఆ జింక కడుపున పుట్టడం వలన తన నుదుటిపై కొమ్ముతో తను జన్మించాడు. కశ్యపుని వీర్య ప్రభావం వలన జన్మించడం వలన అతను చాలా సుందరంగా జన్మించాడు. అయితే ఋషిశృంగుడు అప్పటి నుండి కూడా మహర్షి ఆశ్రమంలోనే విద్యాబుద్ధులను నేర్చుకుంటూ ఉన్నాడు. అయితే ఋషిశృంగుడికి స్త్రీలంటే ఏమిటో తెలియకుండా పెంచారు. విపాండకుడు ఆశ్రమంలో, ఋషిశృంగుడు అంతఃపురంలో శాంత వారి వారి జీవితాలను గడుపుతూ ఉన్నారు. కొంతకాలం గడిచిన తర్వాత అంగరాజ్యంలో వర్షాలు అనేవి లేకుండా పోయాయి. ఏం చెయ్యాలో అర్థం కాక రోమపాతుడు చాలా బాధపడుతూ ఉన్నాడు. అప్పుడు అతని రాజ్యంలోని పండితుడు స్త్రీ అంటే ఏమిటో తెలియని కఠోర బ్రహ్మచారితో యాగం చేయించినట్లయితే వర్షాలు పడతాయి అని సలహాను ఇచ్చారు. రోమపాతుడికి ఆ సలహాపై వెతకగా ఋష్యశృంగుడు ఆడవారు అంటే తెలియని బ్రహ్మచారి అని తెలిసింది. వెంటనే రోమపాతుడు ఒక వేశ్యని ఋషిశృంగుడు ఉండే ఆశ్రమానికి పంపించాడు. కానీ ఋషిశృంగుడు ఆ వేశ్యను కూడా ఋషి అనుకుని మాట్లాడడం మొదలుపెట్టాడు. అయితే విపాండకుడు వచ్చే సమయం కావడంతో ఆ వేశ్య ఋషిశృంగుడిని తీసుకుని అంగరాజ్యానికి వచ్చేసింది. ఋషిశృంగుడు రాకతో అంగరాజ్యంలో వర్షాలు మొదలయ్యాయి. రాజ్యం మొత్తము కూడా సంతోషంగా ఉంది. రోమపాతుడు ఋషిశృంగుడికి తన రాజ్యంలోనే ఉండాలి అని కోరుకున్నాడు. ఋషిశృంగుడు చేసిన ఆ సహాయానికి ప్రతిఫలంగా తన కుమార్తెని ఇచ్చి వివాహం చేశాడు. అయితే కొంతకాలం తర్వాత దశరథ మహారాజు కొడుకులు కావాలి అని కోరగా వశిష్ఠుడు ఋషిశృంగుని ఆధ్వర్యంలోనే పుత్ర కామేష్టి యాగం జరిపించడం వలన దాని ఫలితంగానే రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు జన్మించారు. అంటే కశ్యపు ఋషి లేడితో శృంగారం చేస్తే
ఋషిశృంగుడు జన్మించాడు. అతను ఈ యాగం చేయడం వలన శ్రీరాముడు జన్మించాడు. హిందూ పురాణాల ప్రకారము బ్రహ్మదేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించాడు అని అంటారు. త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మదేవుడు మనుషులని ఈ సృష్టిని సృష్టించాడు. అయితే మనలో ఎవరైనా బ్రహ్మదేవుని భార్య ఎవరు అని అంటే వెంటనే చెప్పే పేరు సరస్వతీదేవి. ఎల్లప్పుడూ కూడా బ్రహ్మదేవుని పక్కనే ఉంటూ మనకు దర్శనం ఇచ్చే తల్లి సరస్వతీదేవి. సరస్వతి గురించి ఒక విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. అది ఏమిటి అంటే, చదువుల దేవతగా అందరికీ తెలిసిన బ్రహ్మదేవుని భార్య సరస్వతి బ్రహ్మదేవుడికి సొంత కూతురు. అంటే మీలో ఎంతమంది నమ్ముతారు బ్రహ్మదేవుడు కూతురు సరస్వతి ఏమిటి అని ఆలోచిస్తున్నారా? కానీ అది నిజము. బ్రహ్మదేవుడు తన కూతురు అయిన సరస్వతిని వివాహం చేసుకున్నాడు. ఈ విషయము చాలా తక్కువ మందికి తెలిసి ఉండవచ్చు. మరి సొంత కూతురు సరస్వతి బ్రహ్మదేవుణ్ణి ఎందుకు వివాహం చేసుకున్నాడు అని డౌట్ అయితే మీలో చాలామందికి రావచ్చు. ఈ ప్రశ్నకు సమాధానం కూడా మనం తెలుసుకుందాము. బ్రహ్మదేవుడికి 5 తలలు ఎలా వచ్చాయి? బ్రహ్మదేవుడు సరస్వతిని ఎందుకు పెళ్లి చేసుకోవలసి వచ్చింది? ఇటువంటి ప్రశ్నలతో పాటు బ్రహ్మదేవుడు సరస్వతి పెళ్లి కథను కూడా మనము తెలుసుకుందాము. హిందూ పవిత్ర గ్రంథాలు అయిన మత్స్య పురాణము, సరస్వతీ పురాణాలలో బ్రహ్మదేవుడు తన కూతురు అయిన సరస్వతిని వివాహం చేసుకున్నాడు అని రాసి ఉంది. అయితే సరస్వతీ పురాణం ప్రకారము బ్రహ్మదేవుడు తన శక్తితో సరస్వతిని పుట్టించాడు. అందువలన ఆమెకు తల్లి లేదు, తండ్రి మాత్రమే ఉన్నాడు. అతనే బ్రహ్మ. అలాగే ఒక మత్స్య పురాణం ప్రకారము బ్రహ్మదేవుడికి 5 తలలు ఉండేవి. అయితే బ్రహ్మదేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించిన తరువాత ఈ సృష్టిలో తను మాత్రమే ఒంటరిగా ఉన్నాడు. అందువలన తన శక్తితో బ్రహ్మదేవుడు సరస్వతి, సంధ్య, బ్రాహ్మణులను తయారు చేశాడు. అయితే ఈ ముగ్గురులో సరస్వతీదేవి చాలా సౌందర్యంగా ఉండేది. అందువలన ఆమె అందానికి ఆకర్షితుడై బ్రహ్మదేవుడు ఎప్పుడూ కూడా సరస్వతి పైనే తన దృష్టిని ఉంచుతూ ఉండేవాడు. కానీ సరస్వతీదేవి మాత్రము బ్రహ్మదేవుడు కనుచూపుల నుండి తప్పించుకోవడానికి 4 వైపులా కూడా దాక్కుంటూ ఉండేది. దానితో సరస్వతి ఉండే 4 దిక్కులలో కూడా 4 తలలు కూడా బ్రహ్మదేవుడికి వచ్చాయి. అందువలన సరస్వతీదేవి బ్రహ్మదేవుడు కనుచూపు మేర నుండి తప్పించుకోలేకపోయింది. దానితో ఆమె చివరికి ఆకాశంలో దాక్కోవడానికి ప్రయత్నం చేసింది. కానీ బ్రహ్మదేవుడు తన 5వ తలతో సరస్వతీదేవిని చూస్తూ ఉండేవారు. ఇక చివరికి సరస్వతీదేవిని పెళ్లాడి మనిషి జాతిని నిర్మించాలి అని బ్రహ్మదేవుడు అనుకున్నాడు. అయితే పెళ్ళైన తర్వాత బ్రహ్మదేవుడు ఒక ఏకాంత ప్రదేశానికి వెళ్ళి 100 సంవత్సరాల పాటు వారు ఏకాంతంగా గడపాలి అని అనుకున్నారు. వారు మనువు అనే ఒక బాలుడికి జన్మని ఇచ్చారు. అంతేకాదు, భూమిపై జన్మించిన మొదటి మనిషి మను అని అంటారు. సనాతన ధర్మాలు, వేదాలు, సంస్కృత భాష వంటి ఎన్నో భాషలు, ఎన్నో భాషలకు మను జనకుడు అని కూడా అంటారు. ఈ విధంగా మానవ జాతిని నిర్మించడానికి బ్రహ్మదేవుడు తన కూతురు సరస్వతిని వివాహం చేసుకోవలసి వచ్చింది అని అంటారు. ఈ కథ కాకుండా ఇంకొక కథ కూడా మనకి అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటుంది. అది ఏమిటి అంటే, బ్రహ్మదేవుడు ఒక తలను కోల్పోయిన తరువాత 4 తలలతో మాత్రమే మిగిలాడు. సరస్వతీదేవి ఎటువైపు ఉన్నా కూడా బ్రహ్మదేవుడు తననే వెంటాడుతూనే ఉండేవాడు. అలా భయపడిపోయిన సరస్వతి శివుడి వద్దకు వెళ్ళి బ్రహ్మదేవుడి గురించి చెప్పి తనను కాపాడమని అడిగింది. అందువలన బ్రహ్మదేవుడు చేసే చర్యలకు కోపించి శివుడు బ్రహ్మదేవుని 5వ తలను నరికివేశాడట. అప్పటి నుండి కూడా బ్రహ్మదేవుడికి 4 తలలే అని అనుకుంటారు. అంతేకాకుండా బ్రహ్మదేవుడు చేసిన పనికి అతను ఈ సృష్టికర్త అయినప్పటికీ కూడా తనకి ఎక్కడా కూడా పూజలు జరగకూడదు అని శివుడు శపించారట. అందుకే త్రిమూర్తులలో శివుడు విష్ణువుతో పోలిస్తే బ్రహ్మదేవుడికి గుడులు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి.